ఈరోజు చండీగఢ్ కొన్ని నిజంగా తపన పడేవైతే నీకు గవర్నమెంట్ రివ్యూ చేయడానికి అలౌ చేయలే. ఏం కూర్చొని పార్టీ వాళ్ళతో రివ్యూ చేసుకుని రేపు కిలామీటర్స్ వస్తే ఎట్లా పాలో డిస్కస్ చేసుకోవచ్చుగా. రేపు తుఫాను ఏదో ఉంది, కార్యకర్తలను అలర్ట్ చేసుకోవచ్చు, చేయట్లా, ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవట్లే. ఇప్పుడు చండీగఢ్ పోయినా రేపు ఢిల్లీ పోతారంట, ధర్నా చేస్తారంట, తర్వాత ఏదో హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉన్నారు అసలు అక్కడ పోయి ఈయన ఏం చేస్తారో తెలియదు. అక్కడికి పోయి ఆయన మొత్తం ఈవీఎంల మీద చేస్తున్న గొడవ కానీ ఇవన్నీ కూడా ఆఖరుకు లేకపోతే రేపు ఎలక్షన్లు పూర్తి అయ్యే టైంకు ఆయన మీద పడే కేసులు కానీ, ఒకటి ఈ పార్టీ దీన్ని నిలుపుకోవడం ఎట్లా, ఈవీఎంల వల్ల దెబ్బతిన్నాయని చెప్పడము, రెండు రేపంతా అయిపోయిన తర్వాత తన మీద సహజంగానే ఆల్రెడీ ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర రివోపెన్ చేయమనింది, స్టేలు ఎత్తేయమనింది. అవి వస్తాయి మళ్ళీ, ఆమె లక్ష్మీపార్వతి గారు ఆల్రెడీ పోయినట్టున్నారు, ఆ కేసులు ఇవి వస్తాయి. ఇవన్నీ ఎదుర్కొనేటప్పుడు వాళ్ళకి భాష రాదు, అక్కడ ఏదో రాదు, ఈయనేదో వాళ్ళకి వేరే సపోర్ట్లు చేస్తున్నట్టుంది. నాలుగు సపోర్టింగ్ స్టేట్మెంట్స్, రేపు పార్లమెంట్లో ఈయనకు జీరో, ఒకరిద్దరు కూడా ఉండరు అక్కడ సపోర్ట్ నిలబడడానికో. ఈ విషయం తెలియని బయట స్టేట్స్లో పాపం చంద్రబాబును హింసిస్తున్నారు ఆయన అనుకోవడానికి ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తున్నట్టుంది తప్ప అంతకుమించి వేరే ఏం చేయట్లా. ఈవీఎంలకు సంబంధించి కూడా మేము ఇంతకుముందే చెప్పాం, మళ్ళీ అది రైజ్ చేస్తున్నారు. ఈవీఎంలో 21 పార్టీలు వాళ్ళు వేసిన పిటిషన్ మీదనే ఏప్రిల్ 9th 8th ఎప్పుడో ఈ మంతే ఏప్రిల్లోనే జడ్జిమెంట్ వచ్చింది. అప్పుడు ఇదే డిమాండ్ పెట్టారు 50% వీవీప్యాట్ కౌంట్ చేయాలని. 50% కుదరదు, 1 కౌంటింగ్ మెషిన్ది కాస్త 5 కాన్స్టిట్యున్సీకి చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏదో రివ్యూకి పోయినట్టున్నారు. దాని దారిలో అది జరుపుకోవచ్చు. ఈ దారిని ఈ ప్రాసెస్ పూర్తి చేయడానికి అవకాశం ఉండగా కూడా ఈయన ఛాంపియన్ లాగా చంద్రబాబు నాయుడు గారు వీవీప్యాట్ల మీద, వాటి దారుణాల మీద, దురాగతాల మీద, ఎలక్షన్ కమిషన్ దురాగతాల మీద పోరాడుతున్న యోధుడుగా దేశంలో ఒకటి అలాంటి ప్రొజెక్షన్ ఇచ్చుకోవడానికి ఆయన చేస్తున్న ఆ ప్రయత్నాలు అవి జుగుప్సాకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. రెండవ విషయం, మళ్ళీ మళ్ళీ ఆయన అంటున్నారు ఈవీఎంలు ఇక్కడ ఘోరంగా ఇదైనాయని. ఘోరంగా ఇవైనాయో 300 మెషిన్ల వరకు పోవడం పోకుండా అంటే ఇంకా బాగుండేది, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బేసికల్లీ నేను మీడియాలకు మిత్రులకు కూడా చెప్తున్నాను, మన దగ్గర రెండు ఎలక్షన్లు మనం కొంచెం ఆలోచించిన ఒక 2 మెషిన్ల మీద ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి ఓటు వేసినప్పుడు ఒకటి ఒక 30 సెకండ్స్ అనుకున్నా ఆ వీవీప్యాట్ మీద వచ్చి గుర్తుపడి ఆ సౌండ్ బీప్ సౌండ్ వచ్చాక రెండో మెషిన్ మీద పేపీ పెట్టడానికి పట్టే టైం చూస్తే 2 మెషిన్లు ఆపరేట్ చేశాక ఇట్ టేక్స్ అట్లీస్ట్ 1 మినిట్ అనుకున్న 70కి మించి 1 పర్ అవర్ మూవ్ కావట్లా. అలాగే మార్నింగ్ ఆల్మోస్ట్ ఇంతకుముందు 5 10 చూసేవాళ్ళు ఒక మార్క్ దీనికి, ఈసారి 50 చేశారు. 50 ఎమ్మెల్యే 50 ఎంపీ అయ్యేసరికి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 1 అవర్ అదిపోయింది. ఏతావాత తేలింది సమ్మర్లో దీంట్లో ఏంటంటే గంటకు 70 చొప్పున 80% ఓట్స్ అయ్యేసరికి మిగిలిన చోట్లంతా ఎందుకు ఇంత ప్రాబ్లం రాకపోయిన చోట 60-65 ఎంపీ మాత్రమే ఉన్న చోట నేను గమనించలే. కానీ ఐ థింక్ ఒరిస్సాలో కూడా సేమ్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది, వేరే అసెంబ్లీ పార్లమెంట్ జరిగిన చోట 2 మెషిన్లు ఆపరేట్ చేసే చోట ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చింటుంది, టైం పట్టి ఉంటుంది. అందువల్ల మనది 80% పోలింగ్ సహజంగా ఎండలో ఉండేవాళ్ళు తర్వాత ఈవినింగ్ వస్తామని అనుకుండొచ్చు, ఇవన్నీ రీజన్స్ అయి ఉండొచ్చు. ఇవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఈసీ ఏదో బ్రహ్మాండమైన ప్రపంచంలోనే ఉత్తమమైందని సపోర్ట్ చేయడం మా ఉద్దేశం కాదు, ఈయన దొంగ అని చెప్పడమే మా ఉద్దేశ్యం, ఈయన మోసగాడు అని చెప్పడమే మా ఉద్దేశ్యం, ఈయన చెప్తున్న కారణాలు కరెక్ట్ కాదు అనేది మా ఉద్దేశ్యం. తాడి చెట్టు ఎందుకు ఎక్కాడంటే దూడగడ్డి కోసం అని చెప్పినట్టు ఈయన ఏమో చేయబోయి రివ్యూ ఏంటంటే అసలు ఉద్దేశం ఏంటంటే ఈయన ఆ మిగిలినవి కొల్లగొట్టడానికి ఈ రూల్స్ అనేవి అడ్డం వస్తున్నాయి. ఆ చీఫ్ సెక్రటరీ అనే ఆయన ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నారు, తను చెప్పినట్టు ఈయన ఇంటెలిజెన్స్ ఆయన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టారు, చీఫ్ సెక్రటరీ ఇండిపెండెంట్ వ్యవహరించడంతో కాళ్ళు చేతులు కట్టేసినట్టయి పెడుతున్న గగ్గోలు తప్ప ఇందులో ఏమాత్రం ఇది లేదు. ఈ విషయం అందరూ ప్రజలందరూ, విఘ్నులైన ప్రజలు, మేధావులందరూ దీన్ని గమనంలోకి తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదే చీఫ్ సెక్రటరీ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఏజెంట్ లాగానే ఆయన అంటారు. మా అసలు అది కూడా మేము ఈసీని అడుగుతున్నాం, అడిగాము కూడా మొన్ననే, మేము ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్లు పెట్టిన దాని మీద మీరు ఎంత ఇది చేసుకున్నారు, వాళ్ళే ఎన్ని పెట్టారు, వాటి మాకు నోటీసులు ఎక్కువ వచ్చినాయి వాళ్ళకంటే కూడా.
వాటన్నిటికి రిప్లై ఇస్తున్నాం. అది సహజం, దానికోసం వాళ్ళని చేయాలి. అది అది అఫిషియల్గా రిలీజ్ చేయమని చెప్పాం. మాకు వస్తున్నాయి, వాళ్ళకు వస్తున్నాయి. నాకు గుర్తుండి ఇంతకుముందు సీఎంలకు వచ్చింటాయి, ఆయన రాజశేఖర రెడ్డి గారికి వచ్చింటాయి. మేము ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటామో సహజం. అవి అపోజిషన్లో ఉండే వాళ్ళు కంప్లైంట్లు ఇస్తుంటారు, వాళ్ళు ఇస్తుంటారు. అండ్ అదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్. ఒకటి అయితే చెప్పగలం, ముందు చీఫ్ సెక్రటరీ అనే కనపడలా. ఎప్పుడైనా గవర్నర్ ఉండొచ్చినప్పుడు గవర్నర్ కనపడతాడు. ఎప్పుడైతే ఎలక్షన్ ప్రాసెస్ మొదలైనప్పుడు అఫిషియల్ బ్యూరో అఫిషియల్స్ని లీడ్ చేసే చీఫ్ సెక్రటరీ ప్రామినెంట్ పొజిషన్లోకి వస్తాడు. అండ్ ఆయన ఇప్పుడున్నాయన హీఈస్ ఎంజాయింగ్ దట్ రోల్ అండ్ హీఈస్ ప్లేయింగ్ దట్ రోల్, దాని వరకు చేస్తున్నారు. ఒకవేళ ఆయన విమర్శించడు, ఆయన టెంపరీ, ఆయన ఏమన్నా ఈరోజు 2 రోజులు అయిపోయేవాడు కాదు. ఆయన చేస్తున్నవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసిన వాటికి సంబంధించి ఎక్కడైనా కళ్ళెం వేసే వస్తే వీ ఫీల్ హ్యాపీ సహజంగానే. అందుకోసం మేము దాని వరకు హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే ఈసీ దానికి ఏదైనా ఆయన కాళ్ళు చేతులు కట్టేసే క్రమంలో కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టడం నాట్ ఒక ముఖ్యమంత్రి కానట్ల ఆయనకున్న వ్యక్తిగత లక్షణాల వల్ల, ఆయన చేసే తప్పుడు పనుల వల్ల ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చిన ఎక్కడన్నా ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి దాని మీద అప్రమత్తంగా ఏ వ్యవస్థ ఉన్నా అధికారి ఉన్నా మేము సహజంగానే సంతోషిస్తాం. దానికి అది ఆయనకి ఇబ్బంది కాబట్టి ఆయన మా ఏజెంట్ అని ఫీల్ అవుతాడు, అంతే.